హలో ఎవ్రీవాన్, వెల్కమ్ టు ఆర్ఎస్మై తెలుగు ఛానల్. ఇవాళ వీడియోలో నెత్తళ్ళు కోడిగుడ్డు కూర ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా కోడిగుడ్లు ఉడకబెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నె పెట్టుకొని అందులో 2 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత కొద్దిగా పసుపు, కొంచెం సాల్ట్ వేసుకోవాలి. ఇందులోని ఉడకబెట్టుకుని తొక్క తీసుకున్న కోడిగుడ్లు వేసుకోవాలి. వీటిని ఒక 2 నిమిషాలు వేయించుకోవాలి. వేయించుకొని మరొక గిన్నెలోకి తీసేసుకుందాము. ఇప్పుడు ఇదే ఆయిల్లో సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసుకొని వేయించుకోవాలి. అలాగే ఇందులోనే ముందుగానే శుభ్రం చేసుకొని అరగంట పాటు నానబెట్టుకొని శుభ్రంగా కడిగిన నెత్తళ్ళను వేసుకొని వేయించుకోవాలి. ఈ విధంగా లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకున్న తర్వాత ఒక 2-3 టమోటాలు తీసుకొని ఈ విధంగా సన్నగా తరిగి వేసుకోవాలి. తర్వాత రుచికి సరిపడినంత ఉప్పు, రుచికి సరిపడినంత కారం వేసుకొని ఒక 10 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. 10 నిమిషాల తర్వాత టమాటాలు బాగా ఉడికిపోయి ఉంటాయి. ఇందులోనే మనం ముందుగా ఉడకబెట్టుకొని వేయించుకున్న కోడిగుడ్లు వేసుకొని మరొక 5 నిమిషాలు ఉడికించుకోవాలి. 5 నిమిషాలు ఉడికించుకున్న తర్వాత తగినన్ని వాటర్ వేసుకోవాలి. ఇక్కడ నేను ఒక చిన్న గ్లాస్ వాటర్ వేసుకొని మరొక 10 నిమిషాలు ఉడికించుకుంటాను. అంతే, చాలా ఈజీగా త్వరగా రెడీ అయిపోతుంది నెత్తళ్ళు కోడిగుడ్డు కూర. మీరు ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.